గంభీరపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్డగిస్తూ ఉంటాడు నిన్ను, నువ్వు జాగ్రత్త, కొద్ది మాటలు నీకు మైండ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది, అధికారం పోయింది. నిన్న స్థానిక శాసనసభ్యులు అని చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా ఉన్నటువంటి మా రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యుడు ఇంతకుముందు 10 సంవత్సరాలు పాలనలో ఉండి ఒక్కోసారి అధికారం కోల్పోగానే అది భ్రమించిందో మైండ్ దొబ్బిందో అర్థమైతే లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా క్యాట్ వాకింగ్ సమంతతో క్యాట్ వాకింగ్ చేసుకుని నువ్వెక్కడ కరోనాలో కూడా క్యారీ బ్యాగులు పట్టుకొని కాలువల పొన్న అడవులలో కట్టాల పొన్న తిరిగి తిరిగి ఇంటింటికి తిరిగి అన్నం పెట్టిన మా సీత, మా సీతకి ఎక్కడ, నీకు ఎక్కడ మా సీతక్క గురించి మాట్లాడే హక్కు అర్హత ఉన్నదా కేసీఆర్? నువ్వు దమ్మున్నదా? నీకు నీ శైలి నడిపించుకునే దమ్ము లేదు. దద్దమ్మ సౌడా సందాసి నీ అయ్యమ్మ చూడైతే నీ కుటుంబం మంచి చదవకపోయినా నీ అయ్యమ్మ చూడలేకపోయా వాళ్ళు అంగై అలా పామాదులు కూకొని తాగి నేర్పించి మనిషి దొప్పింది సీఎం పోస్ట్ నాకోరు నీకు చూడని ఇద్దరు కొట్లాడుకొని ఆయనతో నువ్వుకెత్తాను రెండు కిందవాడే నువ్వు కిడబడుతుంది. ఈ యొక్క సీట్ని మంచిగా కాపాడుకో, లేకపోతే నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి. కేకే మహేందర్ రెడ్డిని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము. ఈ మండల కాంగ్రెస్ కమిటీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము.